జగదీపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 108 ఆరోగ్యశ్రీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు మహేష్, మహేందర్ రెడ్డి, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, గాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దయాకర్ రెడ్డి, అజీజ్, అమర్, రాము, మధుసూదన్ రెడ్డి, రాగుల చిన్నరాజు, అయూబ్, పేర్ల వెంకటేష్, భిక్షపతి, నరసింహులు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1999లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు ఏముంటాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, మరి తెలంగాణను కూడా అన్ని విధాలలో అభివృద్ధి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది. రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. 72 జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మనం వైఎస్ఆర్ ఆశయాలను ఆయన స్ఫూర్తికి మనం ముందుకు పోవాలని, వైఎస్ఆర్ స్ఫూర్తిగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులందరూ పేర్కొంటున్నారు.